మెదక్ జిల్లా టెక్మల్ మండల రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది. ఆంధ్రుల ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక చొరవతో టెక్మల్ మండలంలోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు 8.79 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అని టెక్మల్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు భక్తల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ తెలిపారు. శనివారం టెక్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి అస్మదాబాద్ పల్లి వయా తాండా వరకు 90 లక్షల రూపాయలు, టెక్మల్ టు ఎలకుర్తి పీడబ్ల్యూడీ రోడ్డు 97 లక్షలు, అచ్చనపల్లి టు టెక్మల్ వయా అసమదమత్పల్లి 83 లక్షలు, బొరుగుపల్లి వయా తంపూరు 8 లక్షలు, బడ్డిపూర్ రోడ్డు 75 లక్షలు, షాబాద్ తాండా రోడ్డు 45 లక్షలు, వెల్పుగొండ రోడ్డు 36 లక్షలు, బొదగుట్టు 27 లక్షలు, వెంకటాపూర్ 57 లక్షలు, కాదులూరు 18 లక్షలు, దాదాయిపల్లి 66 లక్షలు, మల్కాపూర్ 54 లక్షలు, ఆర్ఎన్బి రోడ్డు టు ఎల్లంపల్లి తాండా 23 లక్షలు, అన్ని కలిపి 8.79 కోట్ల మంజూరు అయ్యాయని, రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి రాష్ట ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, స్థానిక శాసనసభ్యులు క్రాంతి కిరణ్ కి, టెక్మల్ మండల టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టెక్మల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తల వీరప్ప, పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, చింతారవి, నాయకోటి భాస్కర్, సర్పంచులు నారాయణ, సంగయ్య, మాజీ ఎంపీటీ సిద్దయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం మహేందర్, నాయకులు చందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి ప్రాంతం లోపల మరి ప్రజలు ప్రయాణం చేయడానికి ఇబ్బందులుగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన రోడ్లలో మరి మంజూరు కావడం అనేటటువంటిది చాలా సంతోషం. ముఖ్యంగా పీడబ్ల్యూ రోడ్ నుంచి అసమ్మత్పల్లి వయా తాండా నుంచి, ఇది చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి తాండావాసులు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు, 90 లక్షల రూపాయలతో మరి ఈ రోడ్డు ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. మరి టేక్మాల్ నుంచి ఎలపూర్తికి ఉన్నటువంటి పీడబ్ల్యూడి రోడ్డు 97 లక్షలతో మంజూరు కావడం జరిగింది. అచ్చనపల్లి నుంచి వయా హసన్ మొహమ్మద్ పల్లి ద్వారా టేక్మాల్కు 1.83 కోట్ల రూపాయలతో మరి రోడ్డు వేయడం అనేటటువంటిది మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్డు బురుగుపల్లికి వయా తంపులూరు ద్వారా 75 లక్షలతోటి రోడ్డు మరమ్మత్తు చేయడానికి నిధులు మంజూరైనవి. అదేవిధంగా షాబాద్ తాండలో 45 లక్షలు, ఎల్పుగొండకు 36 లక్షల రూపాయలు, బోడగట్టుకు 27 లక్షల రూపాయలు, వెంకటాపురం రోడ్డుకు 57 లక్షల రూపాయలు, పీడబ్ల్యూడి రోడ్ నుంచి కాదూరుకు 18 లక్షలు, దాదాయిపల్లికి 66 లక్షలు, మల్కాపూర్కు 54 లక్షలు, ఎల్లంపల్లి టు తాండాకు రోడ్డు మరి 23 లక్షల రూపాయలు, సుమారు 8 కోట్ల, బర్దీపూర్కు 75 లక్షల రూపాయలు మంజూరు చేయడం అనేటటువంటి జరిగింది. సుమారు 8.79 కోట్ల ఇంత పెద్ద మొత్తం లోపల టేక్మాల్ మండలానికి రోడ్లు మంజూరు చేయడం అనేటటువంటిది ప్రధానం, చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీంట్లో స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యుల వారి యొక్క శ్రమ అనేటటువంటిది చాలా కూడుకొని ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల లోపల మరి ఇంత పెద్ద మొత్తం లోపల రోడ్లు మంజూరు